ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి కాల్పుల విరమణ చర్చలు తెరపైకి వచ్చాయి. ఇజ్రాయెల్ దాళ్లను నిలిపివేస్తే తాము పూర్తి స్థాయి ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామంటూ హమాస్ ప్రకటించింది. అయితే హమాస్ దగ్గరున్న ఇజ్రాయెల్ బందీలను విడిచిపెడితేనే తాము చర్చకు అంగీకరిస్తామంటూ ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అంతేకాక హమాస్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో ఈ చర్చలు జరిగితే యుద్ధానికి ముగింపు లభించే అవకాశం ఉందని గాజా పౌరులు ఎదురు చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా హమాస్ ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు తీసిన ఇజ్రాయెల్ సేనలు ఇప్పుడు రఫాలోనూ దాడులు ప్రారంభించాయి. శరణార్థుల శిబిరాలపై దాడులు చేస్తుండటంతో అమాయకమైన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా ఇజ్రాయెల్ దాడులను ఆపడం లేదు. గడిచిన 24 గంటల్లోనే ఇజ్రాయెల్ దాడుల్లో 53 మంది మృతి చెందగా మరో 357 మంది గాయపడ్డారని స్థానిక ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి వస్తున్నా ఇజ్రాయెల్ దాడులను ఆపకపోవడంతో హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. గాజా పౌరులపై ఇజ్రాయెల్ దాడులను ఆపేస్తే ఇజ్రాయెల్తో తాము పూర్తిస్థాయి ఒప్పందం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ హమాస్ మిలిటెంట్లు ప్రకటించారు. అదేవిధంగా తమ దగ్గరున్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ న్యాయస్థానం సైతం రఫాలో దాడులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినా ఐడిఎఫ్ దూసుకుపోతోంది. ఎవరెన్ని చెప్పినా ఇజ్రాయెల్ తీరు మార్చుకోవడం లేదు. దీంతో గాజా పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకుని హమాస్ ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. హమాస్ మిలిటెంట్లు తీసుకొచ్చిన తాజా ప్రతిపాదనపై ఇజ్రాయెల్ స్పందించింది. హమాస్ దగ్గరున్న ఇజ్రాయెల్ బందీలను తమకు అప్పగించే వరకు ఎలాంటి ఒప్పందాలు జరగబోవని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. యుద్ధం నిలిపివేస్తే చర్చలకు సిద్ధమని హమాస్ చెప్పిన నేపథ్యంలో ఇజ్రాయెల్ తీవ్రంగా మండిపడింది. బందీలను అప్పగించడం ఒప్పందంలో భాగం కాకుంటే గాజాలో పోరాటాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పింది. గాజాలో ఇజ్రాయెల్ దాడులు నిలిపేసినంతకాలం పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తే ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసేలా ఒప్పందాన్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు హమాస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది. బందీల విడుదల ఒప్పందంలో భాగం కాని ఏ సంధికి ఇజ్రాయెల్ ఒప్పుకోదని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. ఇప్పటికే ఈజిప్టు సరిహద్దులో ఉన్న గాజాలోని దక్షిణ భాగాన్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. రఫా క్రాసింగ్ను తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆ మార్గంలో ఉన్న సొరంగాల ద్వారా హమాస్ ఉగ్రవాదులకు సహాయం అందుతోందని భావిస్తోంది. మరోవైపు రఫాపై క్రమం తప్పకుండా దాడులు చేస్తోంది. ఇన్నాళ్లు ఉత్తరాన ఉన్న గాజా పట్టణాన్ని జల్లెడ పట్టినప్పటికీ ఇజ్రాయెల్ బందీలను కనుగొనలేకపోయింది. దీంతో దక్షిణాన ఉన్న రఫా ప్రాంతంలో బందీలు ఉన్నట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రఫాలోని హమాస్ స్థావరాలను నేలమట్టం చేసేందుకు దాడులు చేపడుతోంది. ఇక రఫాలోని సురక్షిత ప్రాంతంగా పేర్కొన్న తల్లాల్ సుల్తాన్లో హమాస్ ఉగ్రవాదులు ఉన్నారనే నెపంతో శరణార్థుల శిబిరంపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో మహిళలు చిన్నారులే ఉన్నారు. గతేడాది 7 అక్టోబర్ జరిగిన హమాస్ దాడిలో 1200 మందిని ఉగ్రవాదులు హతమార్చగా 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత జరిగిన చర్చల్లో కొంతమందిని బందీలను విడుదల చేయగా మరికొంతమంది ప్రాణాలు తీసేశారు. ప్రస్తుతం హమాస్ చెరలో 90 మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా ఉన్నట్టుగా భావిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త ఒప్పంద ప్రతిపాదనను తీసుకొచ్చారు. బందీల విడుదలతో పాటు కాల్పుల విరమణకు అందులో పిలుపునిచ్చారు. ఈ ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఇటీవల అంగీకారం తెలిపిందన్నారు. హమాస్ కూడా దానికి ఆమోద ముద్ర వేయాలని కోరారు. బైడెన్ ప్రతిపాదించిన ఒప్పందంలో 3 దశలు ఉన్నాయి. మొదటి దశ 6 వారాలు కొనసాగుతుంది. ఇందులో ఉభయ పక్షాలు పూర్తి స్థాయిలో కాల్పుల విరమణను పాటించాలి. గాజాలోని జన బాహుళ్య ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలకాలు వెనుతిరగాలి. 100 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ప్రతిగా మహిళలు వృద్ధులు సహా పలువురు బందీలను హమాస్ అప్పగించాలి. 2వ దశలో సైనికులు సహా సజీవ ఇజ్రాయెలీ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా వెనక్కి వచ్చేయాలి. 3వ దశలో గాజాలో పునర్నిర్మాణ పనులు భారీ స్థాయిలో ప్రారంభమవుతాయి. బందీలుగా ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయిన వారి భౌతిక అవశేషాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలి. ఇజ్రాయేలీలు పాలస్తీనుల మెరుగైన భవిష్యత్తుకు దోహదపడే ఈ ప్రతిపాదనను ఖతార్ ద్వారా హమాస్కు చేరవేసినట్లు అమెరికా తెలిపింది.